రైతు రచ్చబండ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని సిరిచెల్మ గ్రామంలో జరిగిన సమావేశంలో ఏఐసీసీ మెంబర్ నరేష్ యాదవ్, బోత్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు, నిరుద్యోగ యువకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చారు నాయకులు. ఎటువంటి న్యాయం జరిగింది? ఒక్కసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ప్రాజెక్ట్ రాలే, ఒక ఎకరానికి అదనంగా నీరు రాలే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాలే, ఒక యూనివర్సిటీ రాలే, ఒక రైల్వే లైన్ రాలే. మరి ఆసియా ఖండంలోనే అత్యధికంగా పంట పండించేటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట. ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో ఎక్కువ మనం దేనిపైన ఆధారం ఉన్నామంటే మనకు పత్తి పంటనే ఎక్కువ, సోయా లేకుంటే పత్తి. మరి అలాంటి పత్తి పంటకు మనకి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఉంటే, ఇదే మన పెద్దలు ఇప్పుడే మాట్లాడారు, ఈరోజు 14,000 రూపాయల క్వింటల్ ఉన్నది. అదే టెక్స్టైల్ పార్క్ ఉంటే ఈరోజు రైతన్నలు 6,000, 4,000, 5,000 పత్తి అమ్ముకునే పోయేటోళ్ళు కాదు. ఈరోజు అదే 15,000, 14,000 అమ్మేటోళ్ళు. మరి దీనికి బాధ్యతలు ఎవరు? 5,000 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే 4,500 కొన్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర తప్పకుండా ఇస్తాం, దీనికి ప్రత్యేకంగా ఒక కార్పస్ ఫండ్ అనేటువంటి కేటాయిస్తామని కూడా మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా రైతు బంధు ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగిస్తూ, ఏదైతే వీళ్ళు 10,000 ఎకరానికి ఇస్తామనేసి మాట్లాడుతూ ఉన్నారో, ఇస్తా ఉన్నారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇస్తా ఉంది. అదేవిధంగా భూమి లేని రైతన్నలకు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో అదే